Hello everyone, andro ela unnaru? Welcome back to our channel Swapna Raj Vlogs. Memaithe chaala chaala baagunnamu. Ee roju aithe nenu vlog cheddam ani anukuntunnanu endukante ee roju hospital appointment undi anamata. So akkadiki vellin tarvata ante like asal Germany lo process ela untadi, like emem test lu vastaru avanni aithe nenu ee vlog lo share chestanu. ఈ ఎందుకు ఈ బ్లాగ్స్ చేస్తున్నానో అంటే దీనివల్ల వేరే ఎవరికైనా హెల్ప్ అవుతుంది కదా, సో అందుకని చెప్పేసి. అండ్ కొంతమందికి అసలు ఇక్కడ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటి అని తెలియదు. మీరు ఇప్పటివరకు మా ఛానల్ని కనుక ఫాలో అవుతున్నట్లయితే, నేను ఫస్ట్ అసలు గైనకాలజిస్ట్ని మనం సెర్చ్ చేసుకునే దగ్గర నుంచి నేనైతే వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉన్నానన్నమాట. మీకు కనుక ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి, అసలు మనం ఎలా సెర్చ్ చేసుకోవాలి, జర్మనీలో అసలు మన ప్రెగ్నెన్సీ అనేది ఎలా ఉంటుంది, ఆ జర్నీ ఎలా ఉంటుంది అని తెలుసుకోవాలి అనుకుంటే కనుక మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఇంకెన్నో విషయాలైతే నేను మా ఛానల్లో షేర్ చేస్తూ ఉంటాను. ఇప్పుడైతే ఈరోజు వచ్చేసి నాకు 5th మంత్ స్టార్ట్ అయిపోయిందనమాట. సో ఈరోజు మార్చ్ 20, 2023 ఈరోజు డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది. సో వాళ్ళు ఏం చెప్పారంటే షుగర్ టెస్ట్ కూడా చేస్తామని చెప్పారనమాట. ఏమీ తినద్దు, ఏమీ తాగద్దు, అలాగే హాస్పిటల్కి రమ్మని చెప్పారు. మాకు అంటే మేము రీసెంట్గా వెళ్ళి షిఫ్ట్ అయ్యాము. ఇక్కడ నుంచి అయితే ఒక 40 మినిట్స్ జర్నీ అలా ఉంటుంది. సో ఇంకా మేమైతే అక్కడికి స్టార్ట్ అయిపోతున్నాము. స్టార్ట్ అయిపోయి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ కుదిరితే కనుక అక్కడ చిన్న చిన్న క్లిప్స్ అయితే నేను తీసుకుంటాను. ఒకవేళ కుదరకపోతే లైక్ ఏమేమి టెస్ట్స్ చేశారు, వాళ్ళు ఏం చెప్పారు అనేది అయితే నేను వచ్చిన తర్వాత, లైక్ ఇంటికి వచ్చిన తర్వాత అంత వీడియోలో అయితే నేను చెప్తాను. ఎందుకంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొలా ఉంటుంది కదా, కొన్ని హాస్పిటల్స్లో ఒక్కొలా చేస్తారు, ఇక్కడ కూడా అది డాక్టర్ని బట్టి కూడా చేంజ్ అవుతూ ఉంటుందంట. సో అందుకని చెప్పేసి నేనైతే ఇలా వీడియో చేద్దామని అనుకుంటున్నాను. అండ్ ఎవ్రీ టైం వెళ్ళినప్పుడు కూడా లైక్ బ్లడ్ టెస్ట్ అలాగే యూరిన్ టెస్ట్ కూడా చేస్తారంట. సో నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా అలాగే చేశారనమాట. ఈసారి కూడా అలా తీసుకుంటారని అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియోలో అయితే అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వచ్చిన తర్వాత. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే, మనకి ఇండియాలో అయితే జెండర్ తెలియదు కదా మనకి, అంటే బేబీ బయటకు వచ్చి పుట్టే వరకు కూడా మనకి తెలియదు. బట్ ఇక్కడ ఏంటంటే జర్మనీలో లైక్ ఆల్ అదర్ ఫారిన్ కంట్రీస్ లాగానే మాకు కూడా ఇక్కడ జెండర్ అనేది రివీల్ చేస్తారనమాట. సో మేమైతే ఈరోజు ఆ జెండర్ ఏంటి అనేది ఆ డాక్టర్ని అడుగుదాము అనుకుంటున్నాము. యాక్చువల్గా ఈ టైం కల్లా చెప్పేస్తారంట, సో అందుకని చెప్పేసి అడుగుదాం అనుకుంటున్నాము. ఒకవేళ వాళ్ళు కుదురుతుంది అండ్ బేబీ కోఆపరేట్ చేసి చెప్పగలిగితే మాకు ఈరోజు ఒక లెటర్లు ఇవ్వమని చెప్తామన్నమాట. యాక్చువల్గా ఫ్రెండ్స్కి ఇచ్చి చిన్న పార్టీలాగా చేసుకుందాం అనుకుంటున్నాము. ఒకవేళ అలా కాదు అంటే, లేదు ఈ మంత్లో చెప్పడానికి కుదరదు, నెక్స్ట్ అపాయింట్మెంట్లో చెప్తామంటే కనుక నెక్స్ట్ అపాయింట్మెంట్లో చెప్తారు. సో అది కూడా ఏం జరిగింది ఏంటి అనేది కూడా నేను మీకు ఫర్దర్ నేను వీడియోలో చెప్తాను అన్నమాట. సో ఇంకా నాకైతే లేట్ అయిపోతుంది, మళ్ళీ బస్ మిస్ అవుతాను, బస్ తర్వాత ట్రైన్ కూడా క్యాచ్ చేయాలి. సో అందుకని చెప్పేసి ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను. బట్ వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. నేను మళ్ళీ మీకు ఏదో కుదిరితే నేను అక్కడ వ్లాగ్ ఫుల్ వ్లాగ్ చేస్తాను, లేదంటే వచ్చిన తర్వాత హాస్పిటల్లో ఏం జరిగింది, అసలు ఏమేమి చెక్ చేశారో అవన్నీ కూడా చెప్తానన్నమాట. ఈరోజు అల్ట్రాస్కాన్ కూడా ఉంది మనకి. ఇక్కడ ఏంటంటే ఎవ్రీ టైం వెళ్ళినప్పుడల్లా హాస్పిటల్లో అల్ట్రాస్కాన్ చేస్తారనమాట, ఇండియాలో లా కాదు. అక్కడ ఏంటంటే మనకి కొన్ని స్కాన్సే ఉంటాయి కదా, బట్ ఇక్కడ వచ్చేసి మనకి ఎవ్రీ అపాయింట్మెంట్లో అల్ట్రాస్కాన్ ఉంటుంది అండ్ బేబీని చూపిస్తారు ఎలా ఉంది, వాళ్ళ గ్రోత్ ఎలా ఉంది అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట డాక్టర్. సో పాసిబుల్ అయితే అది షేర్ చేస్తాను, బట్ ఐ డోంట్ నో ఇప్పుడు అవన్నీ షేర్ చేయొచ్చో లేదో నాకు తెలీదు, బట్ మ్యాక్సిమం అయితే ట్రై చేస్తాను. సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉండండి. అంటిల్ దెన్ బై బాయ్. సో ఇక్కడైతే మా హస్బెండ్ నా కోసం ట్రైన్ టికెట్ తీసుకుంటున్నారు. తనకైతే ఆల్రెడీ ఉంటుంది అన్నమాట, తనకి మంత్లీ, యాక్చువల్గా ఇయర్లీ టికెటే ఉంటుంది, తను తీసుకుని ఆల్రెడీ ఉంటారు. అదేంటంటే టికెట్ ప్లస్ లాగా అనమాట, దాంతోపాటు ఇంకొకళ్ళు కూడా ట్రావెల్ చేయొచ్చు, లైక్ పబ్లిక్ హాలిడేస్లో లేదంటే వీకెండ్స్లో అలాగా ట్రావెల్ చేయొచ్చు. బట్ అది మనం హాస్పిటల్కి వెళ్ళేది వీక్డే కాబట్టి నాకైతే సపరేట్గా టికెట్ తీసుకుంటున్నారు. అండ్ మేమైతే ట్రైన్ ఎక్కేసాము, హాస్పిటల్కి కూడా రీచ్ అయిపోయాము. ఫస్ట్ అయితే యూరిన్కి శాంపిల్ తీసుకున్నారు, ఆ తర్వాత మనకి
పల్స్ తర్వాత బీపీ వెయిట్ అవన్నీ అయితే చెక్ చేస్తారు. ఆ తర్వాత ఇప్పుడు బ్లడ్ తీసుకోవడానికి అయితే నన్ను ప్రిపేర్ చేశారన్నమాట. సో ఈ ప్రతిసారి ఏంటంటే ఒక హ్యాండ్కి తీస్తారు రావట్లేదు అని చెప్పేసి ఇంకొక హ్యాండ్కి తీస్తారనమాట. సో అట్లా 2 టైమ్స్ 2 హ్యాండ్స్కి తీస్తారు. యాక్చువల్గా నేనైతే జనరల్గా అటు చూడను బ్లడ్ తీసేటప్పుడు, బట్ ఈసారి మాత్రం జస్ట్ వీడియో తీసాను లైక్ మీ అందరికీ కూడా షేర్ చేద్దామని. అండ్ అక్కడ నేను నర్స్ని కానీ అలా చూపించకూడదు అనుకున్నా, ఎందుకంటే వాళ్ళకు కూడా ప్రైవసీ ఉంటుంది కదా, సో అందుకని చెప్పేసి ఇలాగైతే తీసాను. సో వన్స్ మనకి ఇదంతా అయిపోయిన తర్వాత అయితే వాళ్ళు బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేసుకున్న తర్వాత అయితే మనల్ని వెయిటింగ్ రూమ్లో వెయిట్ చేయమని చెప్తారు. మన టర్న్ వచ్చినప్పుడు డాక్టర్ పిలిచి స్కానింగ్ అవన్నీ అయితే చేస్తారన్నమాట. స్కానింగ్ అవన్నీ అయిపోయిన తర్వాత లైక్ మనకి ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే మనం అడగచ్చు. సో వాళ్ళు చెప్పాల్సినవి, డాక్టర్ చెప్పాల్సినవి చెప్తారు. ఏమన్నా మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేయాలంటే అవి ప్రిస్క్రైబ్ చేస్తారన్నమాట. ఆ తర్వాత లైక్ మనం వన్స్ మనదంతా అయిపోయిన తర్వాత మనమైతే వెళ్ళిపోవచ్చు. ఈసారి అయితే మాకు జెండర్ కూడా చెప్పారన్నమాట. ఈ ఇప్పుడు మేము వెళ్ళినప్పుడు అంటే నేనైతే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను తెలుసుకోవాలి అని చెప్పేసి. సో మేము ఇంకా నాకు యాక్చువల్గా మెగ్నీషియం టాబ్లెట్స్ సజెస్ట్ చేశారన్నమాట. ఎందుకంటే నేను వర్క్ చేసేటప్పుడు నాకు కూర్చొని ఉంటాం కదా, సో అందువల్ల నాకు పెయిన్ వస్తుంది. మార్నింగ్ అంతేం లేదు కానీ సో ఈవినింగ్ ఆ టైంకి మాత్రం పెల్విక్ ఏరియాలో కొంచెం లిటిల్గా పెయిన్ ఉంటుంది అన్నమాట. సో నేను అదే డాక్టర్కి చెప్తే వాళ్ళు మెగ్నీషియం టాబ్లెట్స్ అయితే సజెస్ట్ చేశారు వేసుకోమని చెప్పేసి. ఇంకా మేము ఇంకా టాబ్లెట్స్ తీసుకొని అండ్ కొన్ని పనులు కూడా ఉన్నాయి. చెప్పాను కదా మేము వేరే సిటీకి, ఐ మీన్ అంటే వేరే ప్లేస్కి మూవ్ అయ్యాము రీసెంట్గా అని. సో ఈ హాస్పిటల్ వచ్చేసి సిటీలో ఉంటుంది అన్నమాట. ఇది అంతకుముందే నేను రిజిస్టర్ అయ్యాను అక్కడ. సో మేమున్న ప్లేస్కి మూవ్ అయిన తర్వాత చూస్తే ఏ హాస్పిటల్లో కనుక్కున్నా కానీ లైక్ వాళ్ళకి కెపాసిటీ లేదు అని చెప్పేసి తీసుకోలేదన్నమాట. సో ఇంకా నేను అక్కడే కంటిన్యూ చేద్దాం అనుకున్నా, ఇంకా అక్కడే కంటిన్యూ చేశాను అన్నమాట. లైక్ ఎవ్రీ చెకప్కి అయితే అక్కడికే వెళ్తూ ఉన్నాను. ఆ తర్వాత అయితే మేము ఇంకా అక్కడ దగ్గరలో ఒక లేక్ ఉంటుంది, ఇంకా అక్కడికి వెళ్ళి కొద్దిసేపు కూర్చొని, అంటే ఊరికే కాదు యాక్చువల్లీ ట్యాక్స్ కన్సల్టెంట్ దగ్గర కూడా వెళ్దాం అనుకొని అవన్నీ సెట్ చేసుకున్నాము. తర్వాత లంచ్ చేయడానికి అయితే చట్నీస్కి వెళ్ళాము. చూడండి ఎంత లైన్ ఉందో. హాయ్ అగైన్. సో నేను మార్నింగ్ చెప్పాను కదా హాస్పిటల్కి వెళ్తున్నాను, అక్కడ అంటే షుగర్ టెస్ట్ తర్వాత నార్మల్ అల్ట్రాస్కాన్ అవన్నీ ఉన్నాయని చెప్పేసి. అండ్ ఇప్పటి వరకు మీరు వీడియో కనుక చూసినట్లయితే ఆ హాస్పిటల్లో కొంచెం బ్లడ్ తీసేవి, అది కూడా చిన్న క్లిప్స్ లాగా యాడ్ చేశాను అన్నమాట. అండ్ ఆ తర్వాత డాక్టర్ విజిట్ ఉండింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాము అండ్ ఎవ్రీథింగ్ ఫైన్ అని చెప్పారు. కాకపోతే యాక్చువల్గా ఏంటంటే లాస్ట్ టైం వెళ్ళినప్పుడు హార్మోని టెస్ట్ చేశారన్నమాట. సో దాని రిజల్ట్స్ కూడా వచ్చాయి. సో అది కూడా ఓకే, బాగానే ఉంది, అంతా బాగానే ఉంది అని చెప్పారు. సో ఇప్పుడైతే యాక్చువల్గా వాళ్ళు ఇంకొక సిరంజ్ బ్లడ్ తీసుకోవాలి, బట్ వాళ్ళు తను మర్చిపోయి 2 సిరంజెస్ తీసుకుందన్నమాట. నేను అడిగితే బ్రేక్ఫాస్ట్ చేసేయచ్చా అంటే చేసేయచ్చు అని చెప్పింది. సో నేను తిన్న తర్వాత లేదు మళ్ళీ రేపు మార్నింగ్ వస్తారా అని అడిగింది అన్నమాట. సో ఓకే ఇంకా అయితే తప్పదు కదా, సో మార్నింగ్ అయితే మళ్ళీ రేపు మార్నింగ్ అయితే ఒకసారి వెళ్ళాలి. అండ్ యాక్చువల్గా జెండర్ కూడా మేము అడిగితే చెప్పారు. అండ్ నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి లైక్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయొచ్చా లేదా వాకింగ్ ఎంతవరకు చేయాలి. సో ఇవన్నీ అయితే నేను వాళ్ళని అడిగాను. నేను నార్మల్గా ఎక్సర్సైజెస్ చేయొచ్చా అంటే చేయొచ్చు అని చెప్పారు. అంటే మనకి అన్కంఫర్టబుల్గా లేనంత వరకు ఏ ఎక్సర్సైజెస్ అయినా చేయొచ్చు అన్నమాట. అండ్ నేను నార్మల్గా అయితే ఏదైనా సర్చ్ చేసి లైక్ ప్రెగ్నెన్సీ టైంలో చేయగలిగే ఎక్సర్సైజెస్ సింపుల్గా ఉండే ఎక్సర్సైజెస్ అవి అయితే నేను ట్రై చేద్దాం అనుకున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే వాకింగ్ ఎన్ని కిలోమీటర్స్ వరకు వాకింగ్ చేయొచ్చు అని అడిగితే వాకింగ్ వచ్చేసి మీకు ఓపిక ఉన్నంత వరకు ఎంతైనా చేయొచ్చు అని చెప్పారు. జాగింగ్ కూడా చేయొచ్చు అంట. యాక్చువల్గా జాగింగ్ వచ్చేసి
కొంతమందికి బేబీ ఫీల్ అవుతారు కదా, కంఫర్టబుల్గా ఉండదు. సో అలాంటి వాళ్ళు అంటే నార్మల్ వదిలేయచ్చు, బట్ వాకింగ్ మాత్రం మీకు ఎంత ఓపిక ఉంటే అన్ని కిలోమీటర్స్ అయినా వాక్ చేయొచ్చు అని చెప్పారు. అండ్ ఈ టైంలో అంత ఎక్కువగా వాక్ కూడా చేయలేము. అండ్ మాకైతే ఇంకా చలి అయితే తగ్గలేదు, బట్ ఇప్పుడే స్ప్రింగ్ స్టార్ట్ అయింది, బట్ కొంచెం ఇంకా చల్లగానే అలాగే ఉందన్నమాట. బయటకు వెళ్ళి అంత వాక్ చేసి అంత ఉండదన్నమాట. ఆ చలికి కొంచెం దూరం నడిచినా లైక్ ఆయాసం వచ్చినట్టుగా అలా అయిపోతుంది అన్నమాట. అంటే జనరల్గా కూడా అలాగే ఉంటుంది, లైక్ ప్రెగ్నెన్సీ టైంలో అదేం కాదు. సో అదైతే ఒక పాయింట్ అది చెప్పారు. అండ్ మీరు మాత్రం బ్లైండ్గా కొన్ని వీడియోస్ అలా చూసి ఎక్సర్సైజ్ చేసేయచ్చు అని చెప్పి అయితే చేయొద్దు. ప్లీజ్ కన్సల్ట్ యువర్ డాక్టర్ ఫస్ట్. మీరు డాక్టర్ని అడగండి, అంటే ఒక్కొక్కళ్ళ కండిషన్ ఒక్కోలా ఉంటుంది. ఒక్కొక్కళ్ళ అంటే బేబీ ఫామ్ అయినప్పుడు పొజిషన్ వేరేలా ఉండొచ్చు. సో కొంతమందికి బెడ్ రెస్ట్ అలా కూడా చెప్తారు కదా. సో అందుకని చెప్పేసి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డాక్టర్ని కన్సల్ట్ చేసి కనుక్కున్న తర్వాత వాళ్ళు ఓకే అంటే అప్పుడు ఎక్సర్సైజెస్ కానీ వాకింగ్ కానీ మీరు ఏం చేయాలనుకుంటున్నారు లైక్ నార్మల్ డెలివరీకి పాజిబుల్ అవ్వడం కోసం. సో అలాంటివన్నీ మీరైతే స్టార్ట్ చేసేయచ్చు. ఇది ఒకటి చెప్పారు. అండ్ జెండర్ రివీల్ కోసం అడిగితే మాకైతే ఒక పేపర్ మీద అంటే మేము చూడకుండా రాసి ఇచ్చారనమాట. అండ్ స్కానింగ్లో చూపించేటప్పుడు కూడా బేబీని మీరు చూడొద్దు, నేను చెప్తాను జెండర్ని చూసేటప్పుడు మీరు అటు తిరగండి వేరే సైడ్ చూడండి అని చెప్పారనమాట. సో అలా జెండర్ కూడా నోట్ చేసుకున్నారు. సో త్వరలో జెండర్ రివీల్ పార్టీ అంటే పెద్ద హడావిడేం లేదు, జస్ట్ సింపుల్గా అది కూడా మనకు ఆనందం కోసం అంతే. ఏదో ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదా, ట్రెండింగ్ అంటే ట్రెండింగ్ అని కాదు, మనకి ఒక మెమరబుల్గా ఉంటుంది, మన బేబీకి కూడా తర్వాత ఓకే నా జెండర్ ఇలా రివీల్ చేశారా అని తెలుస్తుంది కదా. అండ్ ఫ్యామిలీ వాళ్ళకి కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా. జనరల్గా ఏంటంటే మనకి ఇండియాలో చెప్పరు కాబట్టి అక్కడ ఏంటంటే అది వేరు, లాస్ట్ వరకు వెయిట్ చేసి ఆ థ్రిల్ అది వేరు. బట్ ఇక్కడ ఎలాగో ఉంది కాబట్టి ట్రై చేద్దాము అని అనుకుంటున్నాము. సో అది ఒకటి. నెక్స్ట్ జెండర్ రివీల్ ఒకటి రాబోతుంది. అండ్ ఇంకొన్ని నార్మల్గా డౌట్స్ ఉన్నవి అలాంటివి అడిగా అనమాట. అండ్ ఇంకొకటి అల్ట్రాస్కాన్ అయితే సజెస్ట్ చేశారు. సో దానికి యాక్చువల్గా అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఇక్కడ ఏంటంటే మనకి ఇప్పుడు ఇండియాలో అనుకోండి, మనం ఆ రోజు వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళినా లైక్ మనల్ని జాయిన్ చేసుకుంటారు, అపాయింట్మెంట్ ఇస్తారు, అలా ఉంటుంది కదా. బట్ ఇక్కడ అలా ఉండదు అనమాట. అండ్ ఎందుకు ఎన్నిసార్లు ఇలా చెప్తున్నాను ఇండియాకి ఇక్కడ కంపేర్ చేసి అంటే, నేను నా ఫస్ట్ ట్రైమిస్టర్లో ఒక 1 మంత్ నేను ఇండియాలో ఉన్నాను. సో అప్పుడు నాకు అర్థమైంది అనమాట లైక్ మనం హాస్పిటల్కి వెళ్ళినా అక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి అండ్ ఇక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి. వాళ్ళు ఏదైనా స్కాన్ సజెస్ట్ చేసినా కానీ మనం డైరెక్ట్గా ఆ రోజు వెళ్ళిపోయి స్కాన్ చేయించుకోవచ్చు. కొన్ని స్పెసిఫిక్ సెంటర్స్లో ఏంటంటే వాళ్ళు కొన్ని అంటే పర్ డేకి ఇన్ని స్కాన్స్ చేస్తామంటారు. సో అలాంటి టైంలో ఏంటంటే మనం అపాయింట్మెంట్ తీసుకోవడానికి ఉంటుంది. అండ్ మనకి అపాయింట్మెంట్స్ కూడా ఈజీగా దొరుకుతాయన్నమాట ఇండియాలో. బట్ ఇక్కడ ఏంటంటే చాలా కష్టం అనమాట. అండ్ గైనిక్ని కూడా ఫస్ట్ నుంచి చూసుకోవాలి. అండ్ నేను గైనిక్ని ఎలా సెర్చ్ చేసుకోవాలి ఏంటి అది కూడా ఒక సపరేట్ వీడియో చేస్తాను. అసలు ఎప్పుడు సెర్చ్ చేసుకుంటే బెటర్, అసలు జర్మనీలో ప్రాసెస్ ఎలా ఉంటుంది, అసలు మన ప్రెగ్నెన్సీ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అదంతా కూడా నేను ఒక సపరేట్ వీడియోలో చేస్తాను అనమాట. సో దానివల్ల ఏంటంటే ఇక్కడ ఫారెన్లో ఉన్న వాళ్ళకి మెయిన్గా ఎస్పెషల్లీ జర్మనీలో ఉన్న వాళ్ళకి ఆ వీడియో అయితే బాగా హెల్ప్ అవుతుంది. అండ్ నేనైతే ఈ 5th మంత్ లైక్ నాకు రీసెంట్గా స్టార్ట్ అయింది 5th మంత్, ఒక 4 డేస్ అవుతుంది అంతే. సో జనరల్గా ఈ స్కాన్ అంటే ఈ అపాయింట్మెంట్లో నార్మల్గా అసలు ఏమేమి ఉంటాయి అనేది అయితే ఈ వీడియోలో నేను షేర్ చేసుకుందాం అనుకున్నాను. అసలు ఏమేమి చెక్ చేస్తారు, జనరల్గా ఎలా ఉంటుంది అని. ఎవ్రీ టైం వెళ్ళినప్పుడైతే మనకి వెయిట్ చెక్ చేస్తారు, తర్వాత బీపీ అది చెక్ చేస్తారనమాట, పల్స్ చెక్ చేసిన తర్వాత యూరిన్ టెస్ట్కి తీసుకుంటారు, తర్వాత బ్లడ్ శాంపిల్స్ తీసుకుంటారు, ఇంకా నార్మల్ డాక్టర్ చెకప్ ఉండేసి ఆ తర్వాత అల్ట్రాస్కాన్ అవన్నీ ఉంటాయి. అల్ట్రాస్కాన్లో మనకి బేబీని అంతా చూపిస్తారు. సో వన్స్ అది మనం అంటే ఎక్స్పీరియన్స్ చేస్తేనే ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది. ఫస్ట్ టైం అల్ట్రాస్కాన్లో బేబీని చూసినప్పుడైతే లైక్ అసలు ఎంత థ్రిల్లింగ్గా ఫీల్ అయ్యానో నేనైతే, నాకు అంటే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఎంత హ్యాపీ టీయర్స్ అట్లా నా కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేసాయి ఒక్కసారి బేబీని అలా చూసినప్పుడు. బట్ అదంతా
ఆ టైంలోనే మనం ఫీల్ అవ్వగలం యాజ్ ఏ మామ్గా, ఎవరైనా చెప్తుంటే ఆ ఏంటి వీళ్ళు మరీ ఓవర్ యాక్షన్ చేస్తారు అన్నట్టు అనిపిస్తుంది. బట్ అది మనం ఫీల్ అయ్యి మనం ఆ గోత్రూ అవుతున్నప్పుడే ఆ స్టేజ్లోనే ఆ ఫీలింగ్ అనేది మనకు అర్థమవుతుంది అన్నమాట. సో ఫైనల్గా అయితే ఈ డే మా డే ఇలా జరిగింది. ఇప్పుడైతే యాక్చువల్గా ఈవినింగ్ అయింది, కొంచెం అపాయింట్మెంట్ అక్కడ అయిపోయిన తర్వాత మేము యాక్చువల్గా సిటీకి వెళ్తామన్నమాట డాక్టర్ కోసం. సో అక్కడ దగ్గరలో కొంచెం షాపింగ్, ఆ తర్వాత లంచ్ ఇంక అక్కడే చేసేసి కొంచెం మళ్ళీ షాపింగ్ అవి చూసుకొని ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసాము. 3 o'clockకి అలా వచ్చామన్నమాట. వచ్చిన తర్వాత కొంచెం బాగా టైర్డ్గా అనిపించింది. మార్నింగ్ నుంచి తిరుగుతూ ఉన్నాం కదా, ఎందుకు కొంచెం హెడ్ఏక్ కూడా అనిపించింది. అంత చల్లగా కూడా లేదు బయట, బట్ కొంచెం అలా అనిపించింది. కొంచెం రెస్ట్ తీసుకొని ఇప్పుడైతే మీతో మాట్లాడుతున్నాను. అండ్ సో ఇంకా నెక్స్ట్, యాక్చువల్గా జర్మనీలో మనకి ముట్టర్ పాస్ అనేది కూడా ఉంటుంది అన్నమాట. సో నేను అది ముట్టర్ పాస్లో అసలు ఏమేమి ఉంటుంది, అసలు అది ఎందుకు, అవన్నీ కూడా కొన్ని లైక్ ఇక్కడ ఎస్పెషల్లీ ఇక్కడ మనం మాట్లాడుకునే థింగ్స్ లైక్ హెబామా గురించి. కానీ హెబామా అంటే మిడ్వైఫ్ అన్నమాట. కొంతమందికి మిడ్వైఫ్ అంటే కూడా తెలియదు. యాక్చువల్గా మిడ్వైఫ్ అంటే ఏంటంటే మనకి తెలుగులో అయితే మంత్రసాని అంటారన్నమాట. మనకి డెలివరీ టైంలో పూర్వం అయితే లైక్ వాళ్ళు వచ్చి మనకి హెల్ప్ చేసేవాళ్ళు డెలివరీ టైంలో. బట్ ఇప్పుడు హాస్పిటల్స్ అన్నీ వచ్చిన తర్వాత మనకి హాస్పిటల్లో నర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళే హెల్ప్ చేస్తారనమాట. బట్ వీళ్ళు జర్మనీలో అది ఇంకా ఫాలో అవుతున్నారు. మనకి హాస్పిటల్లో ఒక హెబామా ఉంటారు, బట్ కానీ మనకి పర్సనల్గా ఒక హెబామాని మనం సెర్చ్ చేసుకోవాలన్నమాట. సో అది ఎలా సెర్చ్ చేసుకోవాలి, అసలు దాని ప్రాసెస్ ఏంటి, అవన్నీ కూడా నేను సపరేట్ వీడియోస్లో క్లియర్గా అర్థమయ్యేలా చెప్తాను. అన్నీ ఒక వీడియోలో పెడితే అది చాలా లెంత్ అయిపోద్ది, క్లమ్జీగా కూడా అయిపోద్ది. సో ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు కొంచెమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపించి నచ్చి ఫాలో అవ్వాలి అనిపిస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆ ఛానల్ స్వప్న రాజ్ బ్లాగ్స్. మీకు ఏమనిపించింది ఈ వీడియో చూసినప్పుడు అనేది అయితే కామెంట్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. సో మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.